హాయ్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎం అట్లాగే ఎంపీహెచ్ఏఎఫ్కి సంబంధించి కొన్ని ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. చాలా మంచి ఉద్యోగాలు ఇవి. ఒకసారి జాబ్ కొట్టగలిగినట్లయితే మన సొంత ఊర్లోనే రోజు ఇంటికి వెళ్తావు, మంచి శాలరీ తోటి ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్లోకి వెళ్తే ఈ డిస్ట్రిక్ట్ వైజ్ ఉద్యోగాలు మొత్తం, సో ఇక్కడ మొత్తం మీద 1900 వేకెన్సీస్ ఉన్నాయి ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్ఏ సంబంధించి. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కాబట్టి ఒక్కో జిల్లాకు చూసుకుంటే శ్రీకాకుళంలో 52, విజయనగరంలో 29, విశాఖపట్నంలో 150, ఈస్ట్ గోదావరిలో 227, అట్లాగే వెస్ట్ గోదావరిలో 193, కృష్ణాలో 168, గుంటూరులో 242, ప్రకాశంలో 99, నెల్లూరులో 176, చిత్తూరులో 182, కడపలో 97, అట్లాగే అనంతపూర్లో 140, కర్నూలు 145. ఈ విధంగా మొత్తం 1900 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే విద్యార్హతలు ఎస్ఎస్సీ ఉండాలి ఖచ్చితంగా, దాంతోపాటు కింది వాటిలో ఏదైనా ఒకటి ఉండాలి. అదేంటంటే 18 లేదా 24 నెలల ఎంపీహెచ్ఏ కోర్సు కండక్ట్ చేసిన దాన్ని మనం ఎలిజిబిలిటీ చేసి ఉండాలి, లేదా 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు చేసి ఉండాలి. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి విత్ ఎస్ఎస్సీతో పాటు కలిగి ఉండాలి. అట్లాగే ఇక్కడ శాలరీ అనేది పే స్కేల్ ఏ విధంగా ఉందంటే 21,230 నుంచి 63,010 రూపాయల దాకా ఉంది. అట్లాగే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 42 ఇయర్స్, ఎప్పటికంటే 1/2/2019 టయానికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ ఉండాలి. అట్లాగే అప్లికేషన్ సంబంధించి ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్ అప్లై చేసుకోవాలి. ఈ ఫామ్ అనేది ఈ సైట్లో cfw.ap.nic.inలో ఈ ఫామ్ దొరుకుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసి మనం వ్యక్తిగతంగా వెళ్ళి ప్రతి జిల్లా, ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో DMNH ఆఫీస్ ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి దీనికి సబ్మిషన్కి 2/2/2019, లాస్ట్ డేట్ వచ్చేసి 22/2019. ఈ మధ్యలో మనం అప్లికేషన్ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేస్తున్నారు, అది డీడీ రూపంలో మనం డీడీ తీసి ఈ అప్లికేషన్తో పాటు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీడీ అనేది 300 రూపీస్ డీడీ. ఇది ఎవరి మీద తీయాలంటే డీడీ అనేది ఇన్ ద ఫేవర్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ గొల్లపూడి విజయవాడ పేరు మీద తీయాలి. అయితే ఈ 300 రూపాయల డీడీ అనేది ఎవరెవరు కట్టిన అవసరం లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్లాగే ఎక్స్సర్వీస్ మెన్ వాళ్ళు ఈ 300 రూపీస్ని డీడీని కట్టిన అవసరం లేదు, వాళ్ళు ఫ్రీగా ఓన్లీ అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది. సో ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.